ఏదో రాస్తున్నానని భావించకు. కీర్తి కనక సౌధపు తలవాకిట పడిగాపులు కాస్తున్నానని భావించకు. మిత్రుల నెత్తుట తడిసిన జేగురు మంటిలోన కాలునితో కలబడి కుస్తీ పడుతున్నాను. కాళీయుని ఫణాలపైన స్వేచ్ఛానృత్యం చేస్తున్నాను. ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు. కాలునితో కలబడి కుస్తీ పట్టాడు. ఈ గదిలో కూర్చున్న వాళ్ళందరం మధ్యలో ఏముందో నాకు తెలుసు. ఈ గది మీ మది నాకు తెలుసు. ఆయన ముఖ్యమంత్రి కావాలని మీరు 10 సంవత్సరాల నుంచి కూడా మీరంతా జపించారు, తపించారు, శ్వాసించారని కూడా నాకు తెలుసు. మనందరం కూడా అదే కోరుకున్నాం. మనం నదీనాం సాగరోగతి, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అట్లా గంగా, యమున, కృష్ణవేణి, సరస్వతి, నారాయణ రెడ్డి గారు అమ్మాయిల 4 పేర్లు. 4 అల్లుళ్ళు ఇక్కడికి వచ్చారంటే 4 సముద్రాలు ఇక్కడికి వచ్చినాయి. 4 అల్లుళ్ళు ఇక్కడికి వచ్చారు, కుటుంబ సభ్యులంతా కూడా. అదేవిధంగా సరే, మా కృష్ణుడు, మా కృష్ణ, మా బాల, నా బాల డైరెక్టర్, నా స్టూడెంట్ లైలా కాలేజీలో బాలశౌరి, కృష్ణుడు మా అబ్బాయి, వీళ్ళంతా ఎంపీలంతా వచ్చారు, బాగుంది నాకు. తర్వాత డాక్టర్ యలమంచిలి శివాజీ గారు, మా అందరూ కూడా మానసికంగా గురుతులేడు, మాజీ పార్లమెంట్ సభ్యులు. నారాయణ రెడ్డి గారు రాశారు, పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడవాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్కర్రేగిందంటే డొక్క చీల్చేవాడు. ఏ దేశమేగినా ఎందు కారిడినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు, ఎవడయ్య ఎవడవాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు. గల్లీలోనే కాదు, ఢిల్లీలో సైతము పెద్ద గద్దెలు నెక్కినవాడు, చిత్తాన పసివాడు, చిక్కులెరుగనివాడు మన తెలుగువాడు అని చెప్పని రాశారు. ఆ తెలుగుదనానికి నిలువెత్తు సంతకం నాకు ప్రపంచంలో ఇద్దరే కనపడతారు. ఒకళ్ళు మాన్యశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు, రెండవవారు ఎడిగింటి సందింటి రాజశేఖర రెడ్డి గారు, ఇద్దరే కనపడతారు నాకు. ఆ తర్వాత వాళ్ళిద్దరి యొక్క వారసుడు, వాళ్ళిద్దరు వారసుడు ఈయన. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న పట్టుదల, వైవిధ్యం, దేదీప్యం, ఆయనలో ఉన్నటువంటి కార్యదీక్షత ఉన్నాయి. అదేవిధంగా రామారావులో ఉన్నటువంటి పసితనం, మంచితనం బాబులో ఉన్నాయి. ఆ రెండు కలవచ్చి ద నైస్ బ్లెండ్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ వైఎస్ఆర్ ఈజ్ వై జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నారాయణ రెడ్డి గారు అంటే శాసనసభలో చాలామంది ఆసన సభ్యులేను, శాసన మండలిలో రాజ్యసభలో చాలామంది రెండుసార్లే నోరు తెరుస్తారు, రెండుసార్లే నోరు తెరుస్తారు బాబు, ఒకసారి ఆవరించడానికి, రెండుసార్లు అన్నం తినడానికి. అట్లా కాకుండా పెద్దల సభకు వచ్చినటువంటి నారాయణ రెడ్డి గారు చేసిన అద్భుతమైనటువంటి స్పెషల్ మెన్షన్స్, నేను ఇందాక మన రఘురామకృష్ణదాస్ గారికి కూడా చెప్పా, స్పెషల్ మెన్షన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ది పార్లమెంట్ అని చెప్పాను, మనకు వచ్చేటువంటి గొప్ప అవకాశం అని చెప్పని. ఆ స్పెషల్ మెన్షన్స్ అన్నీ కూడా నేను తెలుగులోకి అనువాదం చేసి పెద్దల సభలో తెలుగు పెద్ద అనే పుస్తకం వేశాను. నేను నారాయణ మన రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను పుచ్చపల్లి సుందర గారి మీద పుస్తకం రాశాను. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని చెప్తే ఆయన ఆవిష్కరించారు. ఆ సభలో రామచంద్రమూర్తి గారు ఆ పుస్తకాన్ని పుస్తక సమీక్ష చేశారు. శివాజీ గారికి అంకితం ఇచ్చిన నేను ఆ పుస్తకం, మన శివలంక శంభుప్రసాద్ గారి అబ్బాయి శివలంక రాధాకృష్ణ గారు ఆంధ్రపత్రిక అమృత అని ఆయన నాకు లెటర్ రాశాడు. లక్ష్మీప్రసాద్ గారు మీరు చాలా విచిత్రమైన పనులు చేస్తుంటారు, కమ్యూనిస్టు సుందరం మీద పుస్తకం రాసి క్యాపిటలిస్టు శివాజీకి అంకితం ఇచ్చారు, మళ్ళీ ఇంకో క్యాపిటలిస్టు భావాలి కానీ చలమేశ్వర గారు రిలీజ్ చేశారు అని చెప్పని. అట్లా నేను బాబుని బాబు నాకు సెంటిమెంటు, మీరు బుక్ రిలీజ్ చేస్తే అపోజిషన్ల నుంచి ముఖ్యమంత్రి అవుతారంటే తప్పకుండా చేస్తానన్నా అన్నారు. కానీ ఆయన డేట్ ఇచ్చిన రోజు ఏమైందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఆ రోజు క్యాన్సిల్ అయింది, మధ్యలో గ్యాప్ వచ్చింది ఎలక్షన్కి ఎన్నో రిజల్ట్కి మధ్య. బాబు రిలీజ్ చేద్దామంటే చలమేశ్వర అన్న వస్తానని చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తాను దీన్ని అన్నాడు ఆయన. 20వ తేదీ నేను కలిసి, బాబు నేను నాట్స్ మహాసభలకు అమెరికా వెళ్తున్నానంటే ఎట్ట వెళ్తావన్నా నువ్వు, 30వ నేను ప్రమాణ స్వీకారం చేస్తాను నువ్వు ఎట్ట వెళ్తావన్నా అన్నారు 20వ తారీఖున. ఎంత ధైర్యం, ఎంత స్థైర్యం, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో, పదవులతో ఉండాలని చెప్పిన మా ఎంసీదాస్ గారు చెప్పినట్టు ఆయన నేను పెద్దవాడు కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నాకన్నా ముందు ఇంతమంది గొప్ప వ్యక్తులు ప్రసంగించిన తర్వాత
నా ప్రసంగం వాళ్ళంత ఆకట్టుకునే విధంగా ఉండకపోవచ్చేమో, బట్ అయినా కూడా ప్రయత్నం చేస్తాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు చల్మేష్ అన్నకు, భాస్కర్ అన్నకు, రఘురామ్ అన్నకు, వైఎల్పీ అన్న ఆఫ్ కోర్స్ చెప్పాల్సిన పనుల, ఇక్కడికి వచ్చిన అందరూ పెద్దవాళ్ళు, అందరూ అన్నలన్నని చెప్పి అనొచ్చు అనుకుంటా, అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక నారాయణ రెడ్డి అన్న గారి గురించి ఇక నేను వేరే చెప్పాల్సిన పనుల, ఒకే ఒక చిన్న లైన్లో చెప్పాలి అని అంటే, అన్న పుస్తకం నా చేతుల మీద ఆవిష్కరించడం నా అదృష్టం అని మాత్రం చెప్తాను అంతే. ఐ థింక్ అంతకన్నా ఇంక వేరే చెప్పాల్సిన పనుల. జ్ఞానపీఠం అవార్డీ, అంత పెద్ద ఆయన గురించి, ఆయన మాటల గురించి, ఆయన కవితల గురించి నేను అంతకన్నా ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ అవకాశం వచ్చినందుకు మీరందరూ వచ్చి మీ ఆప్యాయతలు పంచుతూ ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు, నాకు కూడా ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వరిలు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రఘురామ్ గారికి, చల్మేశ్వరరావు గారికి, అలాగే వైఎల్పీ గారికి, భాస్కర్ గారికి, మిగతా ఇక్కడ కాచిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈనాటి సభ అధ్యక్షులు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు గౌరవులైన జస్టిస్ జాస్తి మేశ్వర్ గారికి వారిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి డైరెక్టర్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ గౌరవులైన జస్టిస్ గోడ రఘురామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్చి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈనాటి ఆచార్య ఎల్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ముందుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పార్లమెంట్లో ప్రసంగించిన అన్నింటినీ కూడా అనువాదం సంకలనం చేసి ఈరోజు అందించిన పద్మభూషణ్ సత్కార గ్రహీత ఆచార్య లక్ష్మీప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణకు ఇచ్చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ఇప్పుడు